ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేశాను. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడైనా మిస్ అయినట్టు తెలిస్తే, మీకు ఇంపార్టెంట్ అనిపించినట్లయితే అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం నేనైతే 1 to 10 times చెక్ చేసి అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యేలాగే ప్రిపేర్ చేశాను. సో చూద్దాము ఏమేమి ఉన్నాయన్నది. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద గ్రాహం ఆఫ్ ది డిఫ్యూజన్, ద మోస్ట్ ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండ్ కూడా సో మెనీ టైమ్స్ ఎక్కువసార్లు ఇచ్చున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది హైడ్రోజన్ బాండ్ విత్ 1 example అండ్ హెస్లా అన్నది 2 మార్క్స్ కి ఉంటది లేదంటే 4 మార్క్స్ లో అయినా కంపల్సరీ ఉండే క్వశ్చన్ అనమాట. అండ్ 4th one హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం విత్ 2 examples తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 5th one ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది డైబోరిన్, ఇది కంపల్సరీ, ఇది కూడా కంపల్సరీ ఉండే క్వశ్చన్. అండ్ 6th one ఏంటంటే డైపోల్మెంట్ అంటే ఏంటి, అండ్ వై BF3 డైపోల్మెంట్ ఈజ్ 0, అండ్ బాయ్స్ లా కానీ గ్రాహంలా డాల్స్ లా, ఈ త్రీ ఫోర్ ఈ గ్రాహంలా కూడా ఉంది కదా, గ్రాహంలా 1, బాయ్స్ లా, చార్లెస్ లా అండ్ డాల్టన్స్ లా, ఈ 3 లోంచి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, 1 or 2 వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ SP3 హైబ్రిడైజేషన్, దీన్ని డైరెక్ట్ గా SP3 హైబ్రిడైజేషన్ లా కాకుండా PCL5 ఎగ్జాంపుల్ ఇచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి హైబ్రిడైజేషన్ ఏంటని ట్విస్ట్ చేస్తే ఇవ్వచ్చు అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా రాల్సి వస్తుంది. SP3D2 హైబ్రిడైజేషన్ SF6 ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే 2 లోంచి మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, అయితే 4 మార్క్స్ లో కానీ లేదంటే సమ్టైమ్స్ 8 మార్క్స్ లో కూడా ఉంటుంది అనమాట. అండ్ 10th one ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థీరీ ఆఫ్ O2N2 అండ్ కాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ 11th one ఏంటంటే పోస్టులేట్ ఆఫ్ ది కైనెటిక్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఆఫ్ ది గ్యాస్, ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఇదైతే కంపల్సరీ ఉంటుంది. అండ్ 12th one ఏంటంటే గివ్ ఏ రీజన్, గ్రాఫైట్ ఈజ్ ఏ లూబ్రికెంట్, డైమండ్ ఈజ్ అన్ అప్రెసివ్, ఎందుకు రీజన్స్ అన్నది ఇవ్వమని చెప్తున్నారు. అండ్ 12th one ఎక్కువ కాదు కానీ 1 or 2 times అయితే ఈ క్వశ్చన్ ఇచ్చున్నారనమాట. అండ్ 13th one ఏంటంటే రైట్ 2 ఆక్సిడేషన్ అండ్ 2 రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ది హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇది కూడా 2 times అయితే ఇచ్చున్నారు. రైట్ 2 ఆక్సిడేషన్ 1 or 2 times అయితే ఈ క్వశ్చన్ కూడా ఇచ్చున్నారు. అండ్ 14th one ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్ ఫార్ ఏ ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమ్మోనియా కానీ సల్ఫర్ ట్రైఆక్సైడ్ కానీ, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అమ్మోనియా త్రూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి సల్ఫర్ ట్రైఆక్సైడ్ అని మెన్షన్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్ అని సింపుల్ గా ఇచ్చేస్తారు అనమాట, సింథసిస్ లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్ ని సింపుల్ గా ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. సో ఇందులోంచి కూడా కంపల్సరీ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 15th లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాట్ ఈస్ కాంజుగేటెడ్ యాసిడ్ అండ్ బేస్ పెయిర్ అంటే ఏంటి, రైట్ కాంజుగేటెడ్ యాసిడ్ అండ్ కాంజుగేటెడ్ బేస్ ఆఫ్ NH3H2O, అంటే ఇలా కాంపౌండ్స్ ఏదైనా సరే చేంజ్ చేస్తూ ఇవ్వచ్చు. సో ఇది సింపుల్ గా ఎలా చేయాలన్నది లాస్ట్ వీడియోలో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కువగా 3-4 times ఈ క్వశ్చన్ ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఎక్కువగా రిపీటెడ్ గా చూసాను అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ కూడా 15th one అనమాట. ఇవి చేంజ్ చేస్తూ ఇవ్వచ్చు అనమాట, ఛాన్స్ ఉంది. అండ్ 15th one ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రైడ్ అండ్ ఎలక్ట్రాన్ ప్రైజ్ హైడ్రైడ్ అనమాట. ఈ రెండు ఇది కూడా 2-3 times రిపీటెడ్ క్వశ్చన్. 17th one ఏంటంటే సాల్వే ప్రాసెస్, సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ 18th one స్టేట్ అండ్ రైట్ చైన్ అండ్ పొజిషన్ ఐసోమెరిజం, సో ఇది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 20th ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బోరాక్స్ బ్రీడ్ టెస్ట్ విత్ 1 example తోటి, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ 21 ఏంటంటే హైడ్రోలసిస్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనమాట. సో ఇది కూడా సమ్టైమ్స్ ఇచ్చున్నారు. ఇంకోటి ఏంటంటే 22 స్టేట్ ఫజాన్స్ రూల్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. 23 ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ విత్ 1 example, ఇది కూడా సమ్టైమ్స్ 4 మార్క్స్కి ఎక్కువగా ఇచ్చున్నారు అనమాట. 24th కంపేర్ డైపోల్మెంట్ ఆఫ్ NH3 మాలిక్యూల్ విత్ NF3 మాలిక్యూల్, ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ 25th హీట్ కెపాసిటీ అంటే ఏంటి, డిరైవ్ CP-CV =R డిరైవ్ చేయాలి. అండ్ 26th ఏంటంటే రైట్ ద pH, ఫైండ్ pH ఆఫ్ 0.1 మొలిక్యూల్ ఆఫ్ HCl, సో ఇది కూడా సమ్టైమ్స్ అంటే 2-3 times ఇచ్చున్నారనమాట. pH వాల్యూని HCl సొల్యూషన్లో pH వాల్యూని కాలిక్యులేట్ చేయాలి.
and 27th, write few lines on utility of hydrogen as a fuel. ఎందుకు యూజ్ చేస్తారు హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ కింద ఎందుకు యూజ్ చేస్తారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ 28th అంటే 28th క్వశ్చన్ ఏంటంటే వుడ్స్ రియాక్షన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ అల్కైలేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 29th ఏంటంటే నేమ్ ద ప్రోడక్ట్. ద మోస్ట్ మోస్ట్ రిపీటెడ్ ఈక్వేషన్ అనమాట ఇది. అయితే 4 మార్క్స్ కానీ సమ్ టైమ్స్ ఏంటంటే 8 మార్క్స్లో కూడా డివైడ్ చేసి మరి ఈ ఈక్వేషన్ అన్నది ఇస్తున్నారు. సో దీని ప్రోడక్ట్స్ అన్నది మనం కనుక్కోవాలి. అంటే 30th ఏంటంటే వాట్ ఆర్ ద డెల్టా హెచ్ సిగ్నేచర్ కన్వర్షన్ ఫర్ ఎక్సో అండ్ ఎండోథర్మిక్. సమ్ టైమ్స్ మాత్రమే ఇచ్చున్నారు ఈ క్వశ్చన్ 30th. అండ్ 31st ఏంటంటే బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్. సో నేను ఈ 2 ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ ఇచ్చాను, మేబీ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ యాసిడ్ మీడియంలో బేస్ మీడియంలో ఎలా ఉంటుంది అన్నది ఇందులో ఇంపార్టెంట్ అనమాట. సో చేంజ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఇవైతే మోస్ట్ రిపీటెడ్ ఈక్వేషన్స్ అనమాట ఈ 2 మాత్రం. N2 అండ్ H2 NH3 అన్నది ఇచ్చున్నారు అనమాట. ఈ ఈక్వేషన్ ఎక్కువసార్లు ఇచ్చున్నారు. అండ్ 33 టూ మెథడ్స్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. సో ఇది కూడా ఇంపార్టెంటే ఫైనల్ చాప్టర్ నుంచి. అండ్ 34 ఏంటంటే ఇథైలిన్ రియాక్ట్ విత్ ఎక్కువగా ఓజోన్ కానీ కోల్డ్ డైల్యూట్ KMnO4తో కానీ. ఇది ఏంటంటే సమ్ టైమ్స్ 8 మార్క్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ ఇదేంటంటే ఓజోన్ కోల్డ్ డైల్యూట్ KMnO4 Cl2 HBr H2SO4 అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Br2 CCl4 అనమాట. సో ఇవి కూడా ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ ఫైనల్ చాప్టర్ నుంచి. మిథైలిన్ కానీ అస్టైలిన్ ప్రిపేర్డ్ విత్ కాల్షియం ప్రిపరేషన్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్ 1,2-డైబ్రోమో ఈథేన్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం అస్టెలిన్ అని. 36th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్టిలేషన్ అండ్ క్రోమటోగ్రఫీ. అండ్ 37th హౌ డూ యూ గెట్ బెంజీన్ అండ్ అస్టెలిన్ ఎక్స్ప్లెయిన్ హాలోజినేషన్ ఆల్కైలేషన్ ఆఫ్ ది బెంజీన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట. నాకైతే ఇందులోంచి టోటల్గా ఏంటంటే 37 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ద మోస్ట్ ఇంపార్టెంట్. టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారు. సో చాయిస్ ప్రకారం అయితే మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇందులోంచి అయితే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కవర్ అయ్యాయి.